హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లో గ్యాలరీ నేను మీ సంధ్య ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను పిల్లల కోసం కేవలం ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసేటువంటి బీట్రూట్ పులావ్ అండి ఇది లంచ్ బాక్స్ కోసం చూపిస్తున్నాను ఈజీగా మనకు మార్నింగ్ లేవగానే కేవలం ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసేటువంటి లంచ్ బాక్స్ బీట్రూట్ పులావ్ అండి ఈ బీట్రూట్ పులావ్ని పిల్లలు ఇష్టంగా తినడానికి నేను ఎలా చేశాను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ముందుగా మనము ఒక కడాయి పెట్టుకుని దాంట్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర ఎక్కువ అవసరం లేదండి జస్ట్ ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు ముందుగా కట్ ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ అండ్ ఆలు బీట్రూట్ మూడు వేసి బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ బీట్రూట్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఎందుకంటే పిల్లలు జనరల్గా బీట్రూట్ తినడానికి ఇష్టపడరు ఆలు క్యారెట్ సాధారణంగా అందరు పిల్లలు తింటారు సో బీట్రూట్ తినని పిల్లల కోసము ఈ రెసిపీలో మీరు బీట్రూట్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి అప్పుడు పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు ఈ ముక్కలన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ బాగా ఉడికి ఉడికే వరకు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి బాయిల్ చేసుకుందాము చూడండి ఇక్కడ బాగా ముక్కలన్నీ ఉడికిపోయాయి ఒకటి మనం ఇలా ప్రెస్ చేసి చూస్తే చూడండి మెత్తగా అయిపోయింది బాగా మెత్తగా అక్కర్లేదండి జస్ట్ మనం తినడానికి సులువుగా ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను పులావ్ మసాలా ఒక స్పూన్ వేస్తున్నానండి మీరు కావాలనుకుంటే హోల్ గరం మసాలా అయినా వేసినా పర్వాలేదు అంటే ఆకు పువ్వు మరటి మొగ్గ పెద్ద ఇలాచి ఉంటాయి కదా అవి వేసినా పర్వాలేదు సో నేను ఇక్కడ కొత్తిమీర మీద నుంచి కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసము అంటే పుల్ల పుల్లగా తగలడానికి అంటే పిల్లలకి పుల్ పుల్లగా తగిలితే ఇష్టంగా తింటారు ఈ వెనిగర్ ప్లేస్లో మీరు నిమ్మరసంనైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ వేసి కలుపుతున్నానండి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కావాలనుకుంటే మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు బాస్మతి రైస్తో ఏంటంటే పిల్లలు అట్రాక్ట్ అవుతారు అచ్చం హోటల్లో చేసినట్టుగా ఉంది అని అనుకొని తింటారు సో ఇక్కడ నేను బాస్మతి రైస్ చేసి ఇలా ముక్కలన్నీ మిక్స్ చేసి బాగా కలుపుకున్నాను ఎక్కువ కలపకండి అన్నం విరిగిపోతుంది అంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నది కాబట్టి ఎక్కువ కలపకండి జస్ట్ ఒకసారి అలా తిప్పితే సరిపోతుంది పైనుంచి కొత్తిమీర గార్నిష్ చేస్తే చూడండి ఎమ్మి ఎమ్మి బీట్రూట్ అండ్ క్యారెట్ వేసాం కాబట్టి ఈ వెజిటేబుల్ పులావ్ని పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్